లాక్డౌన్ మినహాయింపుల టైంలో జనం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. దీంతో రద్దీని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారుతోంది. కరీంనగర్ మార్కెట్లలో జనం ఎలాంటి కరోనా రూల్స్ పాటించడం లేదు. కరీంనగర్ కూరగాయల మార్కెట్లలో పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ మూడో రోజు ఈరోజు. అయితే లాక్డౌన్ 10 గంటలకు ప్రారంభమైతే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపునిచ్చారు. అందులో భాగంగా ప్రజెంట్ చూడొచ్చు, మనం కరీంనగర్ ప్రధాన మార్కెట్ దగ్గర ఉన్న రష్ చూడొచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయలు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోనేందుకు వచ్చిన జనంతో ఈ ప్రధాన కూరగాయల మార్కెట్ వెంకటేశ్వర ఆలయం ముందున్న మార్కెట్ దగ్గర ఉన్న రష్ చూడొచ్చు. చాలామంది ఉదయం కూరగాయలు కొనుక్కునేందుకు వస్తున్నారు. అయితే 10 గంటల నుంచి మనకు మళ్ళీ తెల్లవారి 6 గంటల వరకు విధిస్తున్న లాక్డౌన్ సంబంధించిన ఉద్దేశం ఏదైతే ఉందో అది వైరస్ను కట్టడి చేయడం, వైరస్ గొలుసు తెంపడం. అయితే కరీంనగర్ జిల్లాలో మనకు ఈ గిరాకీలు కూడా ఉదయం పూట ఓన్లీ కూరగాయలు అట్లాంటి వాటికి గిరాకీలు పెద్దగా ఉంటున్నప్పుడు కూడా అయితే సోషల్ డిస్టెన్స్ లేకపోవడం కావచ్చు, తర్వాత మార్కెట్లలో రద్దీ కావచ్చు, ఎట్లా ఉందో తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు మనతో పాటు. చెప్పండి సార్, మనకు మార్కెట్కి వచ్చినట్టున్నారు కదా మీరు, ఎట్లా ఉంది బయట? మనం లాక్డౌన్కి ఏమైనా ఫలితం ఉంటుందో ఇట్లా చేస్తే? లాక్డౌన్కి ఏం ఫలితం ఉండదు సార్, ఎందుకంటే ఇంత కరోనా స్ప్రెడ్ అవుతుంది, గాలిలో స్ప్రెడ్ అవుతుంది, పిచ్చలు విడిగా చేస్తారు, జనాలు గుమ్మి కూడుతుర్రు. ఇది భయంకరమైన సిచ్యువేషన్లో చూస్తే అంతా దగ్గర దగ్గరనే సెట్ అవుతారు వాళ్ళు. ఇంత ప్రాబ్లం ఉంటే మాత్రం సిచ్యువేషన్ దారుణంగా అవుతుంది సార్. ప్రభుత్వం మనకు మినహాయింపు ఇచ్చింది, 4 అవర్స్ మినహాయింపు ఇస్తే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు మెదుగుతలేరు. ఇప్పుడు ఒక్కళ్ళ ద్వారా గాలిలో స్ప్రెడ్ అవుతూనే మొత్తం ఒక రాష్ట్రమే, మొత్తం ప్రభుత్వమే, ఈ రాష్ట్ర జనాలు మొత్తం అద్మానంగా తయారైపోతారు మొత్తం. ఏం చేస్తే బాగుంటుంది సార్? దీన్ని కంట్రోల్ చేయడం, దీన్ని కంట్రోల్ చేయాలంటే కొంచెం గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొంచెం గవర్నమెంట్ ద్వారా ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోగలరు. ఈరోజు రంజాన్ పండుగ కూడా ఉంది, కొంతమంది ముస్లిం సోదరులు కూడా మార్కెట్కి వచ్చారు, వాళ్ళని కూడా అడిగారు. సార్, ఎట్లా ఉంది సార్ రైట బయట రద్దీ, ఎట్లా ఉంది మీ పండుగ, ఎట్లా జరుపుకుంటున్నారు ఈరోజు? ఏం బాగాలేదు సార్, బాగా కష్టమవుతుంది. ఏమైనా కొనాలి అంటే ఇబ్బంది బాగా అవుతుంది, జనాలు బయటికి వస్తలేదు, ఆటో నడుస్తలేదు. నేను ఒక ఆటో యూనియన్ తరపున మాట్లాడుతున్నాను. నా పేరు కదీర్. వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నా అడ్డా ఉంది, పరిస్థితి ఏం బాగలేదు సార్, జనాలే లేదు. బస్ ఈరోజు రంజాన్ పండుగ కదా, మీ పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? పండుగ అయితే ఓకే, ఇంటికాడనే నమాజ్ చేసుకున్నాం. పండుగ అంటే మజీద్కి పోతారు ఎవరైనా, ఇంట్లో చేయరు నమాజ్. బయట తిరిగే జనాల గురించి ఏం చెప్తారు? ఇది 10:30 దాకానే కదా సార్, మళ్ళీ దాని తర్వాత బంద్ అయిపోయిన తర్వాత ఇక బయటికి వచ్చే అవకాశమే లేదు. ఏమైనా వస్తువు కావాలంటే బాగా ఇబ్బంది అవుతుంది, బాగా అంటే బాగా అయిపోయింది. అదేవిధంగా కొంతమంది ఇక్కడ మనకు ఆటో డ్రైవర్లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తమ గిరాకీలు చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు ఎట్లా ఉందండి మీకు గిరాకీలు, ఆటో గిరాకీలు దొరుకుతున్నాయి? లేదు సార్, బాగా ఇబ్బంది అవుతుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కదా, ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని గిరాకీలు చేశారు మీరు? 2 చేసిన సార్. ఎంత వచ్చింది? 80 రూపాయలు సార్, 80 రూపాయలు. మరి మీకు వర్కౌట్ అవుతుందా ఇప్పుడు? ఎట్లా మీ పరిస్థితి ఇప్పుడు, ఇంకా చాలా రోజులు ఉంటుంది? ఇంట్లో ఏం లేవు, బాగా ఇబ్బంది అవుతుంది, బాగా ప్రాబ్లం అవుతుంది సార్. కిరాయిలు ఎంత లేవు, పబ్లిక్ ఎంత లేవు, ఆటోలు ఎక్కలేరు ఎవరు. మా జీవనాధారం మెయినట్టే ఉంది సార్, బాగా ఇబ్బంది అవుతుంది. మేము కిరాయి ఉంటాం, రూమ్ రెంట్లు వెళ్తలేవు, అన్నీ బాగా చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి సార్. జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం సార్, కరోనా గురించి బాగా శానిటైజర్లు, మాస్క్ తీసుకోలేము, ప్యాసింజర్ను కూడా శానిటైజర్ కొడుతున్నాం. మంచిగా ఒకళ్ళే ఇద్దరే ఎక్కువ ఎక్కువ ఎక్కలేరు సార్, 2-3 లోకల్లో అవుతున్నాయి అంతే, 100 రూపాయలు 150 రూపాయలకు ఎక్కువ అవుతలేదు సార్. అదేవిధంగా మనకు రకరకాల వ్యక్తులు అయితే చాలామంది వస్తున్నారు మార్కెట్కు. ఈ వాహనాల రద్దీ కూడా మనకు ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూడవచ్చు. ముఖ్యంగా మామిడి పళ్ళ సీజన్ కూడా ఇక్కడ ఉంది, మామిడి పళ్ళు కొనుక్కోవాలన్న ఏది ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా ప్రజలకు ఇదే టైం, 6 to 10 మాత్రమే టైం ఉంది. ఈ ఇందులో భాగంగా రష్ అయితే వస్తున్నారు. ముఖ్యంగా జనాల్ని కంట్రోల్ చేయడం ఒక పెద్ద టాస్క్ అవుతుంది, ఎందుకంటే మనకు 10 గంటల నుంచి పెట్టిన లాక్డౌన్ ఫలితం మళ్ళీ కనిపించాలంటే ఇక్కడ కూడా ఈ రిలాక్సేషన్ టైంలో కూడా కొంచెం నిబంధనలు పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇక్కడ స్థానికులు గుర్తు చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.